అందరి పేర్లు నాకు రిజిస్టర్ అవ్వలేదు, సారీ. ఎందుకంటే ఇంకా మేము అందరం ఇప్పుడు పరిచయం అవుతున్నాం, ఇప్పుడే పరిచయం అవుతున్నాం. ఇట్స్ వండర్ఫుల్, ఒక కొత్త టీం పోస్టర్స్ చూసుకుంటూ వచ్చా, చాలా బాగుంది. ఎస్పెషలీ అలా అయితే అనగానే ఓకే, సినిమా కొత్త సినిమా చేస్తున్నారు, సో చెప్పంగానే కొత్త సినిమా అంటే ఐ వుడ్ ఆల్వేస్ ఎంకరేజ్, నాకు ఇష్టం అని చెప్పేసి లైక్ నాకేం. అండ్ ఇక్కడికి వచ్చాక పోస్టర్స్ చూశాను, ఇక్కడికి వచ్చి పోస్టర్ చూశాక వావ్ ఇదేంటి డిఫరెంట్గా ఉందనుకున్నా. సినిమా ప్రతి పోస్టర్ చూస్తే క్యూరియాసిటీ ఉంటుంది. ఇక్కడ నలుగురు అబ్బాయిలు ఒకేసారి ప్యాంట్ అర్జెంట్గా ఇప్పుతున్నారంటే ఏదో ఏమవుతారు, అంత అర్జెంట్గా ఎందుకు ఇప్పుతున్నారు, సినిమాకి వెళ్ళి చూడాలి. సో పోస్టర్ డైరెక్టర్ గారు, పోస్టర్ అబ్బాయిలతో ఆగుతుంది కదా ఇలాగా, ఎందుకంటే క్రియేటివిటీ ఎక్కువ. రియలీ గుడ్ జాబ్, అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ సూపర్ స్టార్స్ అయిపోవాలి అండ్ యూ షుడ్ డూ వండర్స్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఎస్పెషలీ హీరో ఆఫ్ ది డే. నాకు ఆల్రెడీ వర్క్ చేశారు, ఈజ్ అ వెరీ లక్కీ హ్యాండ్ అండ్ సైలెంట్గా వర్క్ చేశారు నాకు. అండ్ ఫ్యూచర్లో కూడా ఈజ్ గోయింగ్ టు డూ ఎ మూవీ విత్ మీ, ఈ వర్క్ బిందాస్ విత్ మీ. దాంట్లో సురాంగని సాంగ్ బ్యాక్గ్రౌండ్ చేసిచ్చాను. అలా అయితే ఈ సినిమా గురించి విజయ్ గారు వచ్చి కలిసడం జరిగింది. సాంగ్స్ కూడా చూశాను, సినిమా కూడా కొన్ని క్లిప్పింగ్ చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఒక అద్భుతమైన సినిమా ఇది. ఇప్పుడు ఈరోజు ఉన్న సీనియర్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు కొత్త వాళ్ళే. అలా రేపొద్దున్న మళ్ళీ వేలను చూసి కూడా మరికొంతమంది కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఓ అద్భుతమైన సినిమా అలా అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆడియో చాలా బాగుంది, పాటలన్నీ ఉన్నాను. ఈ మూవీకి చాలా ఫ్రీగా వర్క్ చేశాను, చాలా హ్యాపీగా. అంటే ఎక్కడ నాకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వర్క్ చేయగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ టు విజయ్ గారు అండ్ ఈ ఆడియోకు మనోజ్ గారు రావడం చాలా హ్యాపీ. మనోజ్ గారు గుర్తుపెట్టుకొని నా గురించి చెప్పడం అనేది ఇంకా నేను అసలు మర్చిపోలేను. శ్రీ మెరపల్ నాగేశ్వరరావు గారికి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సినీ ప్రముఖులకు, పాత్రికేయులకు, నా మిత్రులకు స్వాగతం. అలా అయితే ఒక ఫుల్ ప్యాక్డ్ 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. టోటల్ యూత్ఫుల్ మూవీ, ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా హెల్దీ కామెడీతో తీయడం జరిగింది. హెల్దీ కామెడీని ఎందుకన్నానంటే ఇది యూతే కాకుండా టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఎంజాయ్ చేయడానికి అన్ని ఎలిమెంట్స్ మా మూవీలో ఉన్నాయి. సాంగ్స్ అన్ని సెగ్మెంట్స్లో ఉన్న సాంగ్స్ని కూడా, అంటే ఒక మాస్ సాంగ్ కానీ, ఒక యూత్ఫుల్ జోష్ సాంగ్, అలాగే ఒక మంచి మెలోడీ సాంగ్, ప్రతి సాంగ్ మా ఆడియోలో ఉన్నాయి. సో ఈరోజు ఒక బిగ్, అంటే యాక్చువల్లీ మా ఆడియో ఫంక్షన్ చాలా బిగ్ ఈవెంట్ అనుకున్నాను, కానీ మనోజ్ గారు రావడం అనేది మాకు చాలా 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 పెద్ద బిగ్ ఈవెంట్ అండి మాకు. ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, మీడియా వారికి అందరికీ నమస్కారం. అలాగే ప్రతి క్షణం సినిమా కోసం కష్టపడి, సినిమా కోసం ఒక సినిమాని ఒక స్టాండర్డ్లో తీసుకెళ్ళిన ఇక్కడ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారికి, అలాగే సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య మ్యూజిక్ అనేది ఒక బ్రాండ్ ట్రేడ్ మార్క్, దాని ద్వారా మా ఆడియో రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఈ మూవీలో యాక్ట్ చేయడం. మ్యాక్సిమం నేను చాలా ఫాస్ట్ గర్ల్ని, నేను చెప్పాలంటే అసలు నాకు మెల్లగా నిదానంగా ఉంటారు రాదు, బట్ విజయ్ సార్ మాత్రం నా చేత అలానే చేయించారు. ఒక విలేజ్ గర్ల్ని అనమాట, సో నాకేం తెలీదు ఎలా ఉండాలో తెలీదు, బట్ అన్ని అందరు చెప్తున్నారు ఇందులో నుంచి పోస్టర్ చూస్తే డిఫరెంట్గా ఉంది అని. యాక్చువల్గా నా పార్ట్ లేకపోయినా నేను షూటింగ్కి వెళ్ళి కూర్చునేదాన్ని అండి, ఎందుకంటే ప్రతిదీ కామెడీ అక్కడ, ఏంటంటే ఒక హెల్దీ కామెడీ. సో అక్కడ చూసేది అబ్బా షూటింగ్ అది నవ్వుకోవచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అని. నా పార్ట్ ఉన్నా లేకపోయినా నేను షూటింగ్లో ఉండేదాన్ని. సో డైరెక్ట్గా చూస్తేనే అంత బాగుంది, అంటే స్క్రీన్ మీద మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నేను 100% చెప్పగలుగుతున్నాను. అసలు ఇది ఫస్ట్ మూవీయా విజయ్ సార్కి అన్నట్టు ఉంటుంది. ఒక 100 మూవీస్ తీస్తే ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో అంత బాగా తీసారని నా ఫీలింగ్. ఏంటంటే అంత బాగుంది స్టోరీ నిజంగా. దీంట్లో నా పేరు నిమ్ము అండి. నిమ్ము అని పేరు చెప్పగానే ఇక్కడ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా కూడా నవ్వుకుంటుండే, ఎందుకంటే ఆ సెట్లోనే ఆ టైప్ ఆఫ్ కామెడీ క్రియేట్ చేశారండి. సో ఈ క్రియేటివిటీ అనేది ఒక అది అలాంటి క్రియేటివిటీ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక నవ్వులు పండించాలి అన్న ఒక థాట్ వచ్చిన ఫస్ట్ విజయ్ మెరపాల్ గారికి
చాలా సూపర్ హెడ్స్ ఆఫ్ అండి సార్. అట్ ద సేమ్ టైం నేను స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాను రాక్ స్టార్ అలా రాగానే నేను అయితే నాకు ఉండేవాడు కాదండి, జస్ట్ సీట్ మీద లేచి రాక్ స్టార్ అరవడమే మనం వెళ్ళాలి. సో అలాంటి వాళ్ళ దగ్గర క్యారెక్టర్ గురించి చెప్పాలండి, ఎందుకంటే ఏ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు, లొకేషన్స్ అయినా అసలు ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. లొకేషన్ లో కూడా ఇదే ప్రాబ్లం, డైరెక్టర్ గారు నాకు ప్రతి సీన్ ఇలానే చెప్పారు, నేను ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోయేదాన్ని ఆయన వచ్చి విత్ ఎక్స్ప్రెషన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. సో మూవీ మాత్రం చాలా బాగుందండి, అండ్ సాంగ్స్ కూడా మేము షూటింగ్ వెళ్ళిన ప్రతి సార్ ఈ సార్తోనే వెళ్ళే వాళ్ళం సార్, మాకు వెహికల్లో కార్లో వెళ్ళేటప్పుడు ఈ సాంగ్స్ వినిపించారు, చాలా బాగుందండి. నిజంగా సాంగ్స్లో నేను కూడా ఉంటే బాగుండే అని అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.